करोना सेकेंड वेव भाग राष्ट्र व्याप्त मन को कर्फ्यू डे टाइम कर्फ्यू कंडीशनल अला मध्यान कर्फ्यू मध्यान 12 ना नैक्स्ट डे मार्न 6 AM वरुक कर्फ्यू अमल इदंत एफर्ट्स अंत करोना व्याप्ति निरोधन भाग जो अट्ला हास्पिटल ट्रीटमेंट भाग में अंदर की अत्यवसर में मेडिसिन्स इंजेक्ष अंदे भाग गवर्नमेंट हेज टेकन आल स्टेप्स रेग्युलेट एस्पेशली अंदर रेमडेसिविर इंजेक्शन अला टैबलेट्स अदर एमर्जेंसी मेडिसिन्स अनेपड़की कुंदर तम स्वार्थ प्रयोजन कोसम हास्पिटल पनचे सिबंदी कावच्छू प्राइवेट पर्सन्स रेमडेसिविर इंजेक्शन कम जो चाल जिल्ला मन केसेस रिजिस्टर चेशार दानिलो भागंगा मन कृष्णा जिल्लालो एसबी स्टाफ कावच्छू लॉन्डर स्टाफ अंदर मैं अलर्ट वाल निगालो निगालो मन को केस मन दृष्टि की रावडं जरिगिंदि सो वाटिनि फॉलो अप चेसिनप्पुडु విజయవాడ మన ఆంధ్ర హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కొందరు అక్కడ పేషెంట్స్ కు ఇచ్చే దాని కోసం సప్లై చేయబడిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ను గత కొద్ది కాలంగా డైవర్ట్ చేసి ఈ బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ లాభాల కోసం 30,000 టు 35,000 అమౌంట్ వాళ్ళు అమ్మడం జరుగుతోంది సో ఆ ఇన్ఫర్మేషన్ మీద టుడే చిలకపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎస్బీ సిబ్బంది మరియు లాండ్ ఆర్డర్ సిబ్బంది జాయింట్ గా చేసిన ఆపరేషన్స్ లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది अंदर प्रधान रुक्ति आने हेड नर्स आंध्र हास्पिटल गत 10 సంవత్సరాలు पे आम के असीस्टेट साइबाबा अतन अगर असीस्टेट आंध्र हास्पिटल पे तरह मूडो व्यक्ति पालपर्ति गोपिराजु इतना विजयवाड़ गवर्नमेंट हास्पिटल कॉन्ट्रैक्ट वर्कर् पे जो वील के असीस्टेट ड्राइवर मोहन राव नलगर मैं अरेस्टा దీంట్లో ప్రజలందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే ఇలాంటి ఎవరైనా ఇలాంటి బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్న సమాచారం మీ దృష్టికి వస్తే వెంటనే కన్సర్న్ ఏజెన్సీస్ పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అందులో ఉన్నారు ఇంజెక్షన్ అవసరం ఉందో వాళ్ళ కొరకు మనం గవర్నమెంట్ అవైలబిలిటీలోకి తీసుకురావడం జరిగింది అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే కోవిడ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో తగినంత క్వాంటిటీని మన స్టాక్ లో పెట్టినప్పటికీ కొందరు ఇలాంటి ఈ అక్రమార్కులు ఏంటంటే అక్క వాళ్ళ అక్రమార్జన కోసం పక్కదారులు పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళను వాళ్ళ యాక్షన్ మనం ఖచ్చితంగా అందరం ఖండించాలి ప్రజలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి తమ దగ్గర ఏదైనా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ కోవాక్సిన్ ఒక కేసు మనం తిరుగురుపూడి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడింది ఆ లోకల్ డాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కేసు కట్టాము సబ్సిక్వెంట్గా ఎంక్వైరీలో భాగంగా ఆ ఏదైతే మిస్ అయిన 4 వైల్స్ ఉన్నాయో ఆ 4 వైల్స్ మళ్ళీ వాళ్ళకు ఆ స్టాక్లో వెరిఫికేషన్లో భాగంగా దొరికినట్లు మళ్ళీ వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఫర్దర్ ఎంక్వైరీ మనం చేస్తున్నాం ఇప్పటివరకు అయితే అవి ఆల్రెడీ రికవర్ చేసినట్లు ఆ ప్రాపర్ మనకు ఆ క్వాంటిటీ కూడా వాళ్ళు తెచ్చి చూపించారు సో దాని మీద మనం కలెక్టర్ కూడా రిపోర్ట్ రాసాము సో అలా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్టాక్ ఆడిట్ కూడా వాళ్ళు చేసుకొని నిజంగానే మిస్ అయ్యలేదని చూస్తాం బట్ కేసు అయితే ప్రస్తుతానికి క్లోజ్ అవ్వలేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ బట్ ఇదైతే ప్రజలకు అంబేదాని కోసం వాళ్ళు మార్కెట్లకు తీసుకురావడం అనేది తప్పు బట్ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది మనం ఈ ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు మరి ల్యాబ్ టెస్ట్ పంపించి చూస్తాం ఒకవేళ అది డూప్లికేట్ అయితే ఇంకా ప్రమాదకరం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒరిజినల్స్ అయితే మన డ్రగ్ యాక్ట్ ప్రకారం తర్వాత చీటింగ్ బయట అంతనే చేస్తాము ఇది ప్రాణాంతకమైతే మాత్రం వాళ్ళకు ప్రజల ప్రాణాలకే ముప్పు కాబట్టి ఫర్దర్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలి Hi guys, press the bell icon Aditya's YouTube channel and never miss another update. I hope you all are enjoying